తెలంగాణలో సంచలనం రేపిన ఫామ్ హౌస్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. కోర్టు అనుమతితో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా ప్రగతి భవన్లోనే ఉన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. ఫామ్ హౌస్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆదేశంతో నలుగురు ఎమ్మెల్యేలు పాలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పగడ్బందీ చర్యలు తీసుకున్న కేసీఆర్ వారిని ప్రగతి భవన్ కే పరిమితం చేశారు. 3 రోజుల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏర్పాటైన చండూర్ సభకు నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలను ప్రజలకు చూపిస్తూ బీజేపీపై ఆరోపణలు చేశారు. ఇక ఆ సభ తర్వాత కేసీఆర్ తో పాటే ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. అదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. మొదట పాలెట్ రోహిత్ రెడ్డికి, ఆ తర్వాత మిగిలిన ముగ్గురికి కూడా వ్యక్తిగత భద్రత పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారని అంతా భావించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. మరోవైపు ఫామ్ హౌస్ ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది. కానీ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ప్రగతి భవన్కే పరిమితమయ్యారు. 10 రోజులుగా వారు అక్కడే ఉన్నారు. ఇలా ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలు ఉండడంపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. విపక్షాలైతే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను పంజరంలో చిలకల్లా ప్రగతి భవన్లో బంధించారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.